లారీ లాపండి. వెళ్ళండి. స్టాప్ స్టాప్ ఆపండి, లారీ లాపండి. ఎవడ్రా ఈ పిచ్చి? ఇద్దరు లారీ లాపిన పిచ్చి నాకుడికి ఎవడ్రా? ఎస్పీ గారండి. పోలీసోడికి ఇంత ధైర్యమా? ఉండకూడదు, కబురెత్తండి. ఉన్న పరంగా ఆయన దశకంఠరావు ఇంటికి రమ్మన్నాను చెప్పండి. ఏమిటి పిలిపించారట? మీతో కలిసి పేకాడుకుందామని. లేకపోతే ఏంటండి, ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్ని ఓ పెద్ద మనిషి ఎందుకు పిలుస్తాడు? మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడదామని. చెప్పండి. నిన్నలా నిలబెట్టి నేను ఇలా కూకుంటే బాగోదు బామర్దే. ఏంటి బాయ్యా ఆ కుర్చీ? చెప్పండి. ఏడి మీద ఉన్నట్టున్నావు, చల్లగా ఓ కూల్ డ్రింక్ తాగు, గుండె చల్లపడిపోద్ది బామర్దే. ఏంటి బాయ్యా ఓ కూల్ డ్రింక్? ఏయ్ కూల్ డ్రింక్ పడ్రా. ఎస్పీ గారు, ఈ ఊళ్ళో పవర్ స్టేషన్ ఎక్కడుందో తెలుసా? ఊరి చివరిలో. అది ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్. ఈ ఊళ్ళో ఉన్న మొత్తం పవర్ అంతా దశకంఠరావు గారి ఇంట్లో ఉంది. దీన్ని మేము ఇల్లు అనం, పవర్ స్టేషన్ అంటాం. ఎందుకంటే మొత్తం జిల్లాలో ఉన్న పవర్ అంతా ఇక్కడే ఉంది. రన్నింగ్ లో ఉన్న పవర్ ని చేత్తోడి ఆపేయాలనుకుంటే యాహం అవుద్ది. సాక్కొట్టి చస్తాడండి. అదండి సావులు బతుకుల గురించి మనకెందుకు? మన ఇంటికి వచ్చారు, గౌరవంగా అరణుముకులు చెప్పేయండి. ఏం లేదు, దశకంఠరావు పోటీ చేస్తున్నాడంటే 10 నామినేషన్లో 9 నామినేషన్లు వెళ్ళిపోయాయి, ఒక్కటి మిగిలింది. అది కూడా ఎగిరిపోయేదే. నీ సపోర్టా చూసుకున్నాడు, ఆగిపోయాడు, మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. అదేంటి అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు? ఎలక్షన్ లో అడిగిన సపోర్టు ఇతి డ్రెస్ చేసుకోవాలి. నేనెవరికి సపోర్ట్ చేయటం లేదే. చెయ్యకపోతే ఊళ్ళోకి వచ్చిన లారీని ఆపేయమని ఎలాగ ఆర్డర్లు ఇచ్చావు? ఆ లారీలో మామూలు లారీలు కాదు, బయట ఊళ్ళ నుండి జనాన్ని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించడానికి చేసే ప్రయత్నం. ఇది ఇప్పటిది కాదు, మా తాత ముత్తాతల కాడి నుంచి ఇలాగే జరుగుతుంది. అలా జరుగుతుంది కాబట్టే ఆపు చేయించాం. ఈ గొడవ అంతా ఎందుకండి? మీకేం కావాలో తీసుకోండి, ఓ వారం రోజులు సెలవు పెట్టాలండి. వెళ్ళను. పోలింగ్ పూర్తయి, ఫలితాలు ప్రకటించే వరకు నేను ఎక్కడికి వెళ్ళను. కూకు కూకు అత ఆవేశపడతావెందుకు? వాళ్ళ మనసులో ఉంది వాళ్ళు చెప్పారు, నీ మనసులో ఉంది నువ్వు చెప్పావు, నీ మనసుకు ఎట్ట తోత్తేట చేసేసి కూకు. చల్లగా ఓ కూల్ డ్రింక్ తాగు. ఎందుకయ్యా నెగ్గింది? నేనే అయినా ఎలక్షన్ లో నేను గెలవటానికి కారణం మీరు కాబట్టి. ఆయ్ ప్రతి వంట వెనకాల ఒక వంటోడు ఉన్నట్టే ప్రతి కింగ్ వెనకాల ఒక కింగ్ మేకర్ ఉంటాడండి. మా బాయ్ వంట అనుకోండి మీరు వంటోళ్ళండి, మా బాయ్ కింగ్ అనుకోండి మీరు కింగ్ మేకర్ అండి, మీరు కింగ్ మేకర్ అనుకోండి మా బాయ్ అదండి. భలే చెప్పావయ్యా, దశకంఠరావు కింగ్ ని చేస్తేనే కానీ నేను కింగ్ మేకర్ నవను. ప్రస్తుతం ఈయన ఒట్టి ఎమ్మెల్యే, నేను హైదరాబాద్ వెళ్లి ఈయన్ని కింగ్ ని అంటే ముఖ్యమంత్రిని చేసి వస్తాను. అదెలా కుదుర్ది? మనకున్నది 50 మంది ఎమ్మెల్యేలేగా. ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు పక్కన ఎంతమంది ఉన్నారు? ఓ 100 మంది ఉంటారండి. దాంట్లో 40 మందిని తోలుకొచ్చేస్తా. అయితే మా బాయ్ చీఫ్ మినిస్టర్. అంతమంది ఎమ్మెల్యేలు మన పక్కకు వస్తారటండి. ఎందుకు రారు యాదవ? డబ్బురా, డబ్బు. డబ్బు కమ్ముడవుతారంటారా? మీరు కాలే, మీకు లేనిదేంటి వాళ్ళకున్నదేంటి? అయినా ఒక కట్ట ఎక్కువ పడేస్తాం, చచ్చినట్టు దూదు అంటే వచ్చేస్తారు. అయినా మీకెందుకయ్యా? నోరు మూసుకుని చెయ్యి ఎత్తమన్నప్పుడు ఎత్తండి, తెంచమన్నప్పుడు తెంచండి, అంతే.